ఎవట్రా చిరంజీవి గారిని చిల్లర బేరగాడు అంటున్నాడు, చెప్పు తీసి కొడతాను అని అనాలని ఉన్నా కానీ మీ వయసును గౌరవించి ఆగుతున్నాం నారాయణ గారు. ఎందుకంటే భగవంతుడు మీకు ఇవ్వలేని సంస్కారం మాకిచ్చాడు కాబట్టి. మీరు దమ్ముంటే ధైర్యం ఉంటే మోదీ గారిని అడగండి, కృష్ణ గారిని ఎందుకు పిలవలేదు అని. చిరంజీవి గారిని ఎందుకు అంటున్నారు మీరు? అసలు దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరుగుని అని ఎప్పుడు ఆవిష్కరణ జరిగింది సీతారామరాజు గారిది, మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? అంటే మీకు ఏ చిల్లర బేరగాడిచ్చిన చిల్లర అందుకుని మీరు చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి అలాంటి ముగ్గురు దేవుళ్లు పుట్టే అదే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీకు లాంటి కౌరవులు 100 కొద్ది పుట్టడం వల్లే మన రాష్ట్రం ఇలా దరిద్రంగా తయారవుతుంది. నిజంగా మీకు మానవత్వం ఉందా? వయసు పెరిగింది, కనీస సంస్కారం ఉండాలి కదా. ఏ వ్యక్తిని ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని, ఆ వ్యక్తిని అలా మాట్లాడితే ఎంత మంది మనోభావాలు దెబ్బతింటాయన్న విషయాన్ని కూడా మీరు గమనించి మాట్లాడాలని. ఇంకొకసారి గాని చిరంజీవి గారిని మర్యాద పూర్వకంగా గాని మాట్లాడకపోతే ఊరుకునేది ఉండదు అని మరీ మరీ హెచ్చరిస్తున్నాం. ఏ రోజైనా కానీ నేత్రదానం కానీ లేకపోతే రక్తదానం కానీ ఆక్సిజన్ పంచిపెట్టారని కానీ ఏదన్నా చేసిన మొహమైనా అది? ఏ అర్హతతో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు అసలు?